ముమ్మిడివరం కాట్రేనికోన మండలాల్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటన. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి వద్ద ఫ్లడ్ స్టోరేజ్ ప్రాంతాన్ని, అన్నంపల్లి అడ్వకేట్ వరద ఉధృతిని, కాట్రేనికోన మండలంలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను పరిశీలించిన కలెక్టర్ మహేష్ కుమార్ ఎగువ ప్రాంతాల్లో ఫ్లడ్ ఎఫెక్ట్ తగ్గిన అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం. అక్కడ నుంచి ఇప్పుడు దాన్ని మడికి తెప్పిస్తారు. బొబ్బర్ ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళాలి సార్. ఈ కెనాల్ ఐ థింక్ గట్టు కానుకొని ఉందా? అవును సార్, మొత్తం మనం అక్కడే కదా. అవును, మనం తమరు చూసినది సార్, కొండలేశ్వరం దగ్గర సార్. ఇన్ ఫోర్స్లో ఉంది రఫ్లీ 13 లక్షల క్యూసెక్స్ క్రాస్ చేసింది గోదావరి. ఇప్పుడు రైట్ నౌ మనకి 13 లాక్స్ క్యూసెక్స్ క్రాస్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బ్రీచెస్ ఉన్నాయో, ఎక్కడైతే హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయో ఆ ప్లేసెస్ని విజిట్ చేయడం జరుగుతుంది. రైట్ నౌ మనం ఇప్పుడు అయినంపల్లి అక్వడెక్ట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ రైట్ నౌ వచ్చే క్లోజ్డ్ అక్వడెక్ట్, ఇక్కడెక్కడైతే ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా చూసాము. అయితే అట్ ది సేమ్ టైం ఫ్లడ్ స్టోర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఫ్లడ్ స్టోర్స్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడే మురమలలో వీ హ్యావ్ ఎ ఫ్లడ్ స్టోర్, అక్కడ మనకి ఆల్మోస్ట్ 42,000 శాండ్ బ్యాగ్స్, అట్ ది సేమ్ టైం ఒక 2-3 వేల క్యాజువల్ లాగ్స్ అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అవన్నీ పొజిషన్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బ్రీచెస్ ఉన్నాయో అక్కడికి స్లోగా దాన్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఇరిగేషన్ అథారిటీ, స్పెషల్ ఆఫీసర్స్, ఎవ్రీవన్ ఇన్ ఫీల్డ్, సో ఐ థింక్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ రైట్ నౌ మనకి ఇప్పుడు భద్రాచలం నుంచి ఎక్కడైతే రివర్ కొంచెం స్టెబిలైజ్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రైట్ నౌ ఇట్స్ అరౌండ్ 13.4 లాక్ యూసెక్స్ రిలీజ్ ఫ్రమ్ ధవళేశ్వరం. సో అది ఒక 1-2 డేస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే మనకి ప్రికాషన్స్ తీసుకోవాలో, ఎక్కడెక్కడైతే మనకి హ్యాబిటేషన్స్ కట్ అయ్యాయో, అక్కడ కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాము.
సేమ్ టైం మనకి చిన్న చిన్న ఇష్యూస్ మేజర్గా మనకి ఫుడ్ హ్యాబిటేషన్స్ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ కూడా ప్రాపర్గా క్యాన్స్ మొబిలైజ్ చేసి పెట్టడం, సేమ్ టైం మనకి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం, క్యాటిల్కి ఫీడ్ అందించడం, క్యాటిల్ని ఎక్కడైతే ఎక్కువ మనకి గురజాపలంక ఉంది ముమ్మిడివరంలో అక్కడి నుంచి క్యాటిల్ని కూడా కొంచెం మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకి రఫ్లీ ఒక 12 మండలాలు స్పెసిఫిక్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్లడ్తో, ఆ 12 మండలాల్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే 75 గ్రామాలు మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ 75 గ్రామాల్లో కూడా సచివాలయం స్టాఫ్ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పంచాయతీ సిబ్బంది, ఇరిగేషన్ అథారిటీ అందరూ 24/7 అవైలబుల్లో ఉన్నారు. ఎనీ ఇష్యూస్ వితిన్ ఎ స్పాన్ ఆఫ్ మినిట్స్ రెస్పాండ్ అవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివ్గా ఉన్నారు. సో ఐ ఓన్లీ అప్పీల్ ఈస్ ప్రజలకు ఏదన్నా ఇన్కన్వీనియన్స్ వచ్చినా ఎక్కడైనా ఎలక్ట్రికల్ రీసెంట్లీ ఎవరి స్టోర్లో ఆర్సీపురంలో ఒక చిన్న రామచంద్ర కపిలేశ్వరపురంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వచ్చింది అన్నారు, ఇమ్మీడియట్గా దాన్ని కన్సర్న్ ఆర్డీఓ అండ్ కన్సర్న్ ఈపీడీసీ అథారిటీస్కి ఇన్ఫామ్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఏదున్నా కూడా అది ఇమ్మీడియట్గా కన్సర్న్ లోకల్ అథారిటీస్కి ఇంటిమేట్ చేయండి, ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తాం.